అన్ని చెప్పిన దాన్ని ఎస్ గ్రౌండ్ లెవెల్ లో ఏం జరుగుతుందో నాకు తెలుసుకుంటున్నాను, కానీ ఇంకా క్షుణ్ణంగా తెలియడం కోసం ఇప్పుడు ఒక పని చేస్తున్నాను. అలాగే నా పక్కన ఎవరైనా భజన చేస్తే నేను నేను అందుకే నేను నా చేతికి ఉంగరాలు లేవు, నేను చిత్త కొట్టుకోలేను చెప్తాను. డెఫినెట్ గా మారు వేషం ఎంతో పక్కన బెనర్జీ గారినో లేకపోతే రవిచంద్రనో లేకపోతే నాయుడు నేను పిలుస్తావు, మన సామాన్య ప్రజల్లోకి వెళ్ళిపోదాం అని చెప్తావు నువ్వు. మామూలు కాదు. ఎక్సలెంట్ డాడీ, సూపర్ సార్, సూపర్ సార్, కాబట్టి అలాంటి వాడు ఎవడైనా నన్ను పొగిడి మా ఇక్కడ నా దగ్గర నుంచి పొందాలని చూస్తే చచ్చాడే. అది 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 అవదు కూడా సరికదా, వాడు నష్టపోతాడు కూడా. నేను దాన్ని ఇష్టపడను. అయితే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, ఇప్పుడు అన్ని చెప్పిన దానికి నేను ఆల్రెడీ నేను ఇప్పుడు నెక్స్ట్ మాట్లాడాలి అంటే అన్ని నేను మాట్లాడుకున్నాను ఇంతకు ముందే. ఇప్పుడు రెండు విషయాలు చెప్పాలి. ఫస్ట్ విషయం, ఇప్పుడు మనం కంప్లైంట్ బాక్స్ అని కొత్త దాన్ని నేను ఇప్పుడు ప్రవేశపెడతాను. అనియా చెప్పండి. కంప్లైంట్ బాక్స్ అని అని మాట్లాడే టైంకి హోస్టింగ్ తమ్ముడు. కంప్లైంట్ బాక్స్ అని ఒక బాక్స్ ని ప్రవేశపెడుతున్నాను. అంటే నాకు ఎందుకు అలాంటి ఆలోచన వచ్చింది అంటే, మా సీఈఓ మాకు ఏమీ చెప్పడండి, మేము ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఆయన ఎత్తట్లేదండి, నాకేం తెలియదు, నేనేం చెప్పను, నేను ఖాళీ లేని అంటున్నారండి, లేదంటే మా మా సీనియర్ మాకేం చెప్పట్లేదండి, ఇలాంటి కంప్లైంట్స్ ఎక్కువ ఉన్నాయి. హలో అనియ, హలో హలో విన్నా అనియ? విన్నాం తమ్ముడు. మీరు ఊకొడితేనే నాకు తెలుస్తుంది. అలాంటివి అలాగే నువ్వు చెప్పినట్టుగా అనేక సంబంధించిన కంప్లైంట్స్ కూడా నాకు వస్తున్నాయి. సో దానికోసం ఇద్దరిని సీఈఓలు పెట్టి ఆ కంప్లైంట్ బాక్స్ లోకి వచ్చిన వాటి అన్నింటికి పరిష్కారం చేసేలాగా దాన్ని చేస్తున్నాను. వెరీ ఎక్సలెంట్, ఎక్సలెంట్. మా సీఈఓకి నేను ఫోన్ చేసిన ఎత్తలేదు, లేదా మా సీఈఓ నా కాయిన్స్ తీసుకున్నాడు, లేదా మా సీనియర్ నాకు ఇలా అన్యాయం చేశాడు, ఇలా చేశాడు అని ఉంటే మీరు మీ సీఈఓకి చెప్పవసరం లేదు, నాకు ఫోన్ చేయవసరం లేదు, ఎవరిని ఫోన్ నెంబర్ అడగవసరం లేదు, నేను కంప్లైంట్ బాక్స్ ఇచ్చి దానికి ఒక మెయిల్ ఇస్తాను, దాంట్లో పెట్టేయండి. ఓకే, వాటిని మన వాళ్ళు తీసుకొచ్చి మీ దాన్ని ఎలా పరిష్కరించాలో చూసే పరిష్కరించుకుంటూ పోతారు. దానికి ఆధారాలుగా ఇగో నేను ఈ టైంలో సీఈఓ ఫోన్ చేస్తాను, ఎత్తలేదు 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 అవన్నీ నాకు ఇవ్వండి, అందులో పెట్టండి అవన్నీ. ఫోన్ చేశాను కానీ ఎత్తలేదు, అప్పుడు ఆ సీఈఓ సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. అవును, సీఈఓగా ఒక సీనియర్ గా ఉండి మీ కిందనున్న వారి దగ్గర నుంచి మీరు నాన్ స్టాకబుల్ స్టాకబుల్ ఇన్ని సేవలు మీరు పొందుతున్నప్పుడు వారికి సేవ చేసేదాన్ని అదృష్టంగా భావించాలి తప్ప, మనం ఏదో సీఈఓ అంటే లేదంటే సీనియర్ అంటే నేను నాకు రెండు కొమ్ములు ఉన్నాయి, నాలుగు కాళ్ళు ఉన్నాయి, లేదంటే చేతులు ఉన్నాయని అనుకున్నారంటే మాత్రం ఖచ్చితంగా పనిషబుల్ అవుతారు. ఎందుకంటే నేనే మీ ఇంటి కాపలాకి సేవ చేస్తున్నప్పుడు మీరు చేయలేరా? ఖచ్చితంగా చేయాలి, ప్రతి ఒక్కడికి చేయాలి. చిట్ట చివరిలో ఉన్నటువంటి అది చిన్న మామూలు అకౌంట్ హోల్డరే మన గొప్పోడు. మీరు నేను గొప్పని కాదు, నా కింద ఉన్న సూపర్ సీఈఓలు కానీ సీఈఓలు కానీ సీనియర్స్ కానీ వీళ్ళందరూ మేధావులే కాదు, మేధావులు కూడాను. అవును, మేధావులు అంటే తెలుసు కదా, తెలుసు తెలుసు తెలుసు, తెచ్చి పడేస్తే తినేస్తుంటాయి కదా. అవునవును, అలాంటి మేధావులు మనకొద్దు. అవును, అందరికీ పనిచేసేటువంటి అందరినీ కాపాడేటువంటి ఒక కాపలాదారుడిగా లేదంటే ఒక సర్వెంట్ గా మనం పనిచేద్దాం. నేను ఎన్నోసార్లు చెప్పాను, నేను మీ ఇంటి కాపలాదారుని, నేను మీ ఇంటి పాలేరుని అని చెప్పాను ఎన్నోసారి. పాలేరుకి నిద్ర ఉండదు, ఎందుకంటే మీరు నిద్రపోయిన సరే అటు తెలివిసే ఉండాలి. అలా చేద్దాం, అలా చేసి ఆ కంప్లైంట్ బాక్స్ ని ఇప్పుడు ఎవరో ఒక ఇద్దరు పెడతాను, మనలోంచి తీసుకుందాం, వాళ్ళు చూస్తారు. ఎవరు సర్వీస్ ఇవ్వకపోయినా వారికి ఖచ్చితంగా దానికి సంబంధించి ఆ బెనిఫిట్స్ అలా పొందరు. మీరు ఏమనుకోండి, ఇది మంచోడు కాదనుకోండి, రాక్షసుడు అనుకోండి, ఇప్పుడు దాకా దేవుడు అయి ఉన్నాడు లేదంటే డాడీ అయి ఉన్నాడు ఇలాంటి చేస్తున్నాడు నాకు కూర్చొని తినేస్తే ఒప్పుకోవాలి కదా అనుకుంటే మాత్రం అవ్వదు. ప్రపంచ స్థాయిలో మనం ఎదగాలంటే కష్టపడాలి. మీకు తెలుసో లేదో, భారతదేశం 35 కోట్ల మంది జనాభా ఉండేది 1990 నాటికి, లేదా 1800 నాటికి. కానీ మన జనాభా ఎంత తెలుసా? 35 కోట్ల మంది. అయితే 15,000 మంది బ్రిటిష్ ఎంప్లాయీస్ 30,000 30 కోట్ల మందిని కంట్రోల్ చేశారు.
15 వేలు బ్రిటిష్ ఎంప్లాయీస్ మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి జనం అందరూ 30 కోట్ల మంది కూడా అలా భయపడేవారు. అంటే అంత సర్వీస్ ఇచ్చారు ఇక్కడ. నేను వాళ్ళలో రాక్షసత్వాన్ని చూడట్లేదు. వాళ్ళు ఇచ్చిన సర్వీస్, వాళ్ళ ఉద్యోగం, వాళ్ళు వృత్తి నిర్వహణ ఎంత బలంగా చేశారా అని తెలుసుకోవడం కోసం. ఎస్, డెడికేషన్. మనం కూడా ఇన్ని కోట్ల మంది ఉంటే వాళ్ళందరికీ సర్వీస్ చేయడానికి 30 మంది 300 మంది చాలు. మీ సీనియర్స్ చాలు, మనం చెయ్యొచ్చు. మీరు ఫుల్ టైం చేస్తే మీకేం వస్తుందో నేను ఇప్పుడు చెప్తాను. అది మీకు చెప్పిన తర్వాత ఖచ్చితంగా పనిచేసిన వాళ్ళందరూ పనిచేస్తారు, పనిష్మెంట్ అయిన వాళ్ళందరూ పక్క ఉంటారు. చెప్పే ముందు ఇంకోటి చెప్తాను. ఆల్రెడీ కానీ ప్రసాద్ కానీ ఇలా దానికి నేను ఎవరో తీసుకున్నాను వాళ్ళ నుంచి. ఇప్పుడు ఆల్రెడీ 196 దేశాల నుంచి మనకు ఆయన వెళ్తే తీసుకోవడానికి వీలుగా రెడీ చేస్తాడు నాయుడని. 196 దేశాల బెనర్జీ గారు. డాడీ సూపర్, డాడీ సూపర్. అది అన్నికి చెప్పండి. నాయుడు గారు, నాయుడు గారు ఇందాక చెప్పాను ఆయన మామూలుగా కాదు, మనం ఊహించాలి కానీ అంతకు మించి. ప్రసాద్ గారు చెప్పండి. నాయుడు గారు, ప్రసాద్ గారు, ప్రసాద్ గారు ఆయన లైన్ సార్, లైన్ ఆయన. అలాగా అన్ని కూడా వాళ్ళు కూడా ప్రసాద్ గారిని వాళ్ళు నాలాగే నిద్రపోకుండా అలా దాని మీద ఆలోచిస్తున్నారు. తమ్ముడు నాకు ఇంత బాధ్యత అప్పు చెప్పాడు, లేదా డాడీ ఇంత బాధ్యత అప్పు చెప్పాడు అని. సో మనం నాయుడు అన్నయ్య గారు మనస్ఫూర్తిగా డాడీ ఈ బాధ్యత తీసుకున్నారు డాడీ. ఇద్దరు ఆల్రెడీ ఇద్దరు చేస్తున్నారు. ప్రసాద్ గారు, నాయుడు గారు సూపర్ డాడీ. వీళ్ళు ఆల్రెడీ టీంని రెడీ చేసుకున్నారు కింద. ఎస్ డాడీ. కాబట్టి మనం 256 దేశాల్లో 196 దేశాలు ఆల్రెడీ ఆక్రమించారు. ఇంకా 60 దేశాలు మిగిలి ఉన్నాయి. డాడీ కాదు అది చెప్పలా డాడీ, దీని అంతటికి కారకులు మీరే, మీకే హాట్సాప్ డాడీ. మేమందరము మీరు ఇందాక అన్నారు పెద్ద పాలేరు అన్నారు, మేమందరం మీ కింద చిన్న పాలేరులు డాడీ. ఇక్కడ ఎప్పుడు చెప్పింది చేస్తారు, మేము అదే చేస్తాం డాడీ. ఇక్కడ ఎప్పుడు కూడా డాడీ మనం అందరం కలిస్తేనే ఇంత అయింది. నా ప్రశ్నకి సమాధానం చెప్తే మీరు చెప్పిన దాన్ని నేను ఏకీపిస్తాను. నేనే చేశాను అని నేను ఒప్పించుకుంటాను. విత్తనం ముందా చెట్టు ముందు చెప్పు. డాడీ వీడు అడకత్తిలో పోక చెక్కలాగా మమ్మల్ని ఎరిగించద్దు డాడీ, మీకు అన్ని తెలుసు. అలా కాదు, నాయుడు అన్ని ఒక్కడే చేసి లేదు, లేదంటే డాడీ ఒక్కడే చేసి లేదు. మీరు కూడా కలిస్తేనే మేము అందరం చేయగలిగాం. మేము చేసిందే మీరు అందరూ చేశారు. మీరు వ్యూ చూపించాలంటే అటుపక్క వ్యూ ఉండాలి కదా. వ్యూ లేకపోతే ఆల్రెడీ వేస్తారు డాడీ. అందుకే నేను చెప్తున్నాను, దీన్ని కొనసాగించుకుంటా ఆ వాదనని. నేను, మీరు, మీరు, నేను, మనందరం కలిపితేనే ఇంత అయింది. ఎస్ సార్, మనం మనం డాడీ, మనం అదే నేను చెప్తున్నాను. ఎస్ డాడీ, థ్యాంక్ యూ డాడీ. ఆ విషయానికి కంపల్సరిగా నేను నమ్మి ఈ బాధ్యత తీసుకోండి అని చెప్పిన వారిద్దరూ చాలా మందిని క్రియేట్ చేసుకొని ఇప్పుడు 196 దేశాలకి వెళ్ళారు కన్నా. ఎందుకంటే కౌంటింగ్ నాకు తెలుసు కాబట్టి. వారితో మళ్ళీ అన్ని వాళ్ళతో మాట్లాడి ఏ దేశాలు వెళ్ళగలరో నేను చూసుకుంటాను. అందుకే ఇప్పుడు మీకు గ్లోబల్ ఐడెంటిటీ కార్డు తీసుకోవడానికి కారణం కూడా అదే డాడీ. ఇప్పుడు ఇండియాకి ఆధార్ కార్డు ఉంది, అమెరికాకి గ్రీన్ కార్డు ఉంది, అలా ప్రతి దేశానికి ఒక కార్డు ఉంది. మరి అన్ని దేశాలు ఒకటైతే మనకు కూడా ఏదైనా కార్డు ఉండాలి కదా. ఎస్ డాడీ, ఐడెంటిటీ. ప్రపంచం నాది, గ్లోబల్ నా, మాది, మా జెండా. నా ఇండియన్ ఫ్లాగ్ ఎగరేస్తానని ముందుకెళ్ళినప్పుడు అక్కడ ఆధార్ కార్డు కాకుండా మరి ఇండియాకి సంబంధించి లేదా ప్రపంచానికి సంబంధించి ఒక కార్డు ఉండాలి కదా. ఎస్ డాడీ, కిబో గ్లోబల్ ఐడెంటిటీ కార్డ్. ఎస్, అది మీరు చూస్తాను, గుర్తుపెట్టుకోండి, కార్డు తీసి మెడల్ వేసుకోండి, అది మీ ఇష్టం. థ్యాంక్ యూ డాడీ. డెడికేషన్ బట్టి ఎలాగైనా అలా చేయండి. ఇప్పుడు ఎస్, నేను ఇప్పుడు ఇంకొక వ్యక్తిని నాకు ఇప్పుడు బెనర్జీ గారు మాట్లాడారు, ఇప్పుడు నాకు మరొక వ్యక్తిని ఇవ్వండి, నేను కొత్త విషయం చెప్తాను. కాంతి నాన్న, తమ్ముడు కాంతి, రాసుకుని తమ్ముడు క్రాంతి, డాడీ గారి ఇంకొక వ్యక్తి.